జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ కార్యక్రమానికి చంద్రతి రుద్రంగి మండలాల నుండి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలి వెళ్ళాయి. చంద్రతి మండల శాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు మేకల ఎల్లయ్యతో పాటు పలువురు ముఖ్య నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు బస్సులతో పాటు పలు వాహనాలలో భారీగా తరలి వెళ్లి సభ విజయవంతం కావడంలో తమ వంతుగా పాత్రను పోషించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రోజు జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు చతుర్థి రుద్రంగి మండలాల నుండి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలి వెళ్లాయి. స్థానిక ఎంపీపీ బైరగోరి లావణ్య రమేష్ తో పాటు మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల ఎల్లయ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్, కోఆప్స్ సభ్యులు భద్ర కమలాకర్ తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లి సభ విజయవంతం కావడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ రోజు గౌరవ సీఎం కేసీఆర్ గారు జగిత్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చంద్రుతి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 100 వెహికల్లో 1000 మంది టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు చంద్రుతి మండలం మూడపల్లి నుండి జగిత్యాలకు జైత్రయాత్రగా సుమారు 1000 మంది తరలి వెళ్ళడం అత్యంత అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్లు, అలాగే డైరెక్టర్లు, ప్యాక్స్ చైర్మన్లు, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్లు, మాజీ సిస్ డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా సభను విజయవంతం చేసి భవిష్యత్తులో రానున్న ప్రతి కార్యక్రమాన్ని ఇదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త విజయవంతం చేసేందుకు కంకణబద్ధులై సిద్ధంగా ఉన్నారని, రాబో ప్రతి ప్రోగ్రామ్ను ఇదే విధంగా విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చంద్రుతి మండలంలో వేములవాడ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి అభివృద్ధి పనులకు విచ్చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు మరి జగిత్యాల జైత్రయాత్రకు తరలి వెళ్ళడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి చంద్రుతి మండల సోషల్ మీడియా వారియర్స్ మొదలుకొని మరి గ్రామశాఖ అధ్యక్షులు కానీ, మండల శాఖ అధ్యక్షులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మరి సీనియర్ కార్యకర్తలు, మరి అందరూ పాత్రికేయులు, మేమందరం కలిసి కూడా మరి ఎమ్మెల్యే గారు 25,000 మందితోటి ఈరోజు భారీ బహిరంగ సభకు తీసుకువెళ్ళడానికి మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా తరలి వెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులకు, సర్పంచుల ఫోరం అధ్యక్షులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారి పిలుపు మేరకు చందుర్తి మండల స్థాయిలో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి జగిత్యాలలో జరిగేటువంటి బహిరంగ సభకు, అక్కడ జగిత్యాలలో జరిగే అభివృద్ధి పనుల ఆవిష్కరణ కోసం విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టేటువంటి భారీ బహిరంగ సభకు చందుర్తి మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య గారు, అదేవిధంగా చందుర్తి ఎంపీ గారు, సర్పంచ ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో భారీ ఎత్తున చందుర్తి మండలం నుంచి జగిత్యాల బహిరంగ సభకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి మన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఈ పిలిపిచ్చిన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి పిలుపును విజయవంతం చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాలో గౌరవ కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. దానికి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు చందుర్తి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి సభను విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ నాయకులు, మండల్ పార్టీ ప్రెసిడెంట్, ఎంపీపీ గారు, సర్పంచులు, కార్యకర్తలు అందరూ వెళ్ళి విజయవంతం చేయగలరని కోరుచున్నాను.